కడప జిల్లా సిద్ధవటం మండలం నాకనాపురం గ్రామంలో తెలుగు యువత అసెంబ్లీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరనాల రామచంద్రయ్య నేతృత్వంలో నాకనాపురం ఎస్సీ కాలనీలో 30 కుటుంబాలు అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి విచ్చేసిన బచ్చల చెంగల్ రాయుడుకు గ్రామస్తులు మహిళలు యువత పాల్గొని ఘన స్వాగతం పలికి సాల్వ సత్కారం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు మాట్లాడుతూ వైకాపా పార్టీ చేస్తున్న రాచకాలు, ఇసుక మాఫియా, లిక్కర్, నిత్యావసర వస్తువులు ఇవన్నీ చూసి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో చేరడం చాలా శుభ పరిణామని తెలిపారు. ఓడిపోయినా ఇల్లుందా ఇంత ముందు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించాడు. అమ్మఒడి ఇది సంక్రాంతి కానుక ఇచ్చినాడు, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చినాడు, అన్ని జరిగిందా? అప్పుడు ఏలా మనం రాజు 1100 అయింది, నూనె 220 అయింది, కందిపప్పు 170 అయింది, 600 కాదు 399 మళ్ళీ దాన్ని పెంచి చిన్న నమస్కారం. ఈరోజు సిద్ధవట మండలం నాకనాపురం గ్రామంలో ఈరోజు 30 కుటుంబాలు వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్ని వదిలేసి టీడీపీలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బచ్చాల చెంగల్రాయుడు గారు రావడం జరిగింది. వచ్చి వాళ్ళని ఆయన చేతుల మీదుగా కండవాలు కట్టి ఆహ్వానించారు. ఆయన వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చినటువంటి ఈ 30 కుటుంబాలకు కూడా మేము ఎప్పుడూ అండగా ఉంటామని, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఏ టైంలో ఎనీ టైం ఏ టైంలో అయినా వాళ్ళకు మేము ఉంటామని, వెంటకం మీద ఉంటామని హామీ ఇస్తున్నాం. ఇంటికోసం